సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే కంటెంట్ ఏంటంటే మనకి సీనియర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీరు పెట్టమని అడుగుతున్నారు కాబట్టి కామెంట్ సెక్షన్లో వాట్సాప్లో, సో అందుకని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని నేను క్వశ్చన్స్ రాద్దామని అందులో నుంచి డిక్టేట్ చేద్దామని అనుకున్నాను, బట్ వీడియో అనేది లాంగ్ అయిపోతుంది. సో అందుకని మీకు ఈ బుక్లో ఉండే క్వశ్చన్సే నేను చెప్పే దాంట్లో ఉంటాయి కాబట్టి, సో ఇది డైరెక్ట్ చూపిస్తున్నాను. ఇన్ కేస్ వీడియో ఫాస్ట్ వెళ్ళిపోతే మీరు పాస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూడొచ్చు అనమాట. సో చూడండి, మనకి వేవ్స్, ఫస్ట్ చాప్టర్ వేవ్స్ కదా ఫిజిక్స్లో, అండ్ మనకి ఇందులో డెఫినెట్గా డాప్లర్ ఎఫెక్ట్ ఆర్ డాప్లర్ షిఫ్ట్ ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు, ఆ స్టేషనరీ వేవ్స్ మనకు ఒకటి ఉంటుంది కదా, సో ఈ టూ ఇట్లో ఏదైనా ఒకటి డెఫినెట్గా వస్తుంది అనమాట. సో డాప్లర్ షిఫ్ట్ ఇది మనకి ఇందులో నుంచి ఏదైనా ఒకటి ఇచ్చినప్పుడు దానికి రిలేటెడ్గా ఒక ప్రాబ్లం కూడా అటాచ్ ఉంటుంది ఎల్ఏక్యూస్లో. సో చూడండి ఈ రిపీటెడ్ క్వశ్చన్స్లో ఇవి సో మెనీ టైమ్స్ రిపీట్ అయ్యాయి, ఇక్కడ ఇంకా మెన్షన్ చేయలేదు, ఓన్లీ బుక్ అనమాట. నెక్స్ట్ ఎస్ఐక్యూస్, ఎస్ఐక్యూలో మనకి బీట్స్ కావచ్చు, డాప్లర్ ఎఫెక్ట్ విత్ ఇల్లస్ట్రేటివ్ ఎగ్జాంపుల్స్ ఆర్ రెజొనెన్స్, సో చూసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. సో విఎస్ఐక్యూస్లో రావచ్చు ఆర్ మనకి ఎల్ఐక్యూలో అటాచ్ కూడా వచ్చేస్తాయి అనమాట. సో చూడండి ఇది ఎల్ఐక్యూలో అటాచ్ వచ్చింది. నెక్స్ట్ విఎస్ఐక్యూస్, ట్రాన్స్వర్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్, వాట్ ఇస్ ద ఫేస్ డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ వేవ్స్, ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్స్, రిజిడ్ బౌండరీ, స్టేషనరీ సౌండ్, స్టేషనరీ ఆర్ స్టాండింగ్, రే ఆప్టిక్స్, ఇందులో నుంచి మనకి స్నైల్స్లో ఇందులో నుంచి అయితే ఇంతవరకు రాలేదు, ఇన్ కేస్ రావచ్చు. సో ఎస్ఐక్యూస్ చూడండి, క్రిటికల్ యాంగిల్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఆర్ మిరేజ్, నెక్స్ట్ ఇమేజ్ సింపుల్ మైక్రోస్కోప్, విఎస్ఐక్యూ అడిగారు. నెక్స్ట్ ఇందులో నుంచి కూడా ప్రాబ్లమ్స్ అడగవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే వచ్చిందో సో అది ఫస్ట్ రాయండి ఎగ్జామ్స్లో. విఎస్ఎక్స్ పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్, మనకి ఇందులో ఫార్ములా కూడా ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద యూనిట్స్, వాట్ ఈస్ డిస్పర్షన్, స్ప్లిట్టింగ్ ఆఫ్ కలర్స్, సో ఇది రాసేయండి. నెక్స్ట్ మయోపియా అండ్ హైపర్ మెట్రోపియా, ఫోకల్ లెంత్ అండ్ రేడియస్. సో నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ నుంచి కూడా మనకి ఇంతవరకు రాలేదు, ఇన్ కేస్ రావచ్చు, సో ప్రిపేర్ అయ్యవచ్చు. నెక్స్ట్ ఎస్ఐక్యూస్, సో ఇందులో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ విఎస్ఎక్స్, మారాస్లా, బ్రూస్టర్స్, పోలరైజేషన్, సో లాస్ట్ టైం బ్రూస్టర్స్ వచ్చింది అనుకుంటా. వాట్ ఈస్ ఫ్రెస్నల్ డిస్టెన్స్, వాల్యూ ఆఫ్ ఆప్టిక్స్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఫోర్త్ చాప్టర్ అప్లయింగ్ గాస్, ఇందులో నుంచి కూడా మనకి ఎల్ఏకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్, దేవరణ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్, ఇందులో మనకి డెరివేషన్స్ ఉంటాయి సో అది పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ విఎస్ఐక్యూస్, వాట్ ఈస్ మెన్ బై స్టేట్మెంట్ ఛార్జ్ ఇస్ క్వాంటైజ్డ్, సో ఇదనమాట ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, సో మనకి ఇందులో సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ చాలా టైమ్స్ రిపీట్ అయింది, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్, సెక్యూస్ చూసుకోండి, ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ విఎస్ఐక్యూస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, సో ఇందులో కూడా మనకి ఎల్ఐక్యూస్ అయితే ఇంతవరకు రాలేదు బట్ ఉన్నాయి ఇందులో ఎల్ఐక్యూస్ కూడా. సో ఎస్ఐక్యూస్ చూడండి, కిచ్ ఆఫ్ కరెంట్ లా ఈజ్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్, సో దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వెట్ స్టోన్ బ్రిడ్జ్ మీద. నెక్స్ట్ పొటెన్షియో మీటర్ కూడా ఇంపార్టెంటే చూడొచ్చు ఇక్కడ, వాట్ ఈస్ బ్యాటరీ ఆఫ్, ఇది ప్రాబ్లం ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూడండి. డిఫైన్ మెయిన్ ఫ్రీ పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ కండక్టర్, షేడ్ ఓమ్స్ లా అండ్ రైట్ ఇట్స్ మ్యాథమెటికల్ ఫామ్, డిఫైన్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ చూడండి. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, లాంగ్ ఆన్సర్స్, మనకి గాల్వనోమీటర్ ఇస్ మూవింగ్ కాయిల్ గనోమీటర్, ఎంసిజి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఐక్యూస్ చూడండి, బయోట్ స్టావట్లా ఇంపార్టెంటే, ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో మనకి మళ్ళీ.
నెక్స్ట్ చూద్దాం. సర్క్యులర్ కాయిల్ ఆఫ్ వైర్ కన్సిస్టింగ్ ఆఫ్ 100 టర్న్స్. సో ప్రాబ్లం ఇది VSIQs. నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి, బట్ ఇంతవరకు రిపీట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ VSIQs ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటే ఉంది ప్రాబ్లం కూడా. చూడండి ఇక్కడ ఉన్నాయి. వాట్ డ్యూ అండర్స్టాండ్ బై మ్యాగ్నెటైజేషన్ ఆఫ్ ఎ శాంపిల్? డిఫైన్ మ్యాగ్నెటిక్ సస్సెప్టబుల్ డిమెన్షన్ ఇట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ LAQ. ఒకటే ఉంది చూడండి. VSIQs హెన్రీస్ లా, ఫారడే లా, అల్టర్నేటింగ్ కరెంట్, ఇందులో నుంచి LCR సర్క్యూట్ ఒకటే ఉంది, బట్ ఇంతవరకు రిపీట్ అవ్వలేదు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ట్రాన్స్ఫార్మర్ ఇది ఫార్ములా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూడండి డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. చూడండి లైమెన్సిస్, న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ అ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. డెఫినెట్గా చాలా టైమ్స్ అడిగారు, లాస్ట్ టైం కూడా అడిగారు. నెక్స్ట్ మనకి సెమీ కండక్టర్స్ ఎలక్ట్రానిక్స్. రెక్టిఫైయర్ విత్ ఎనీ డయాగ్రామ్, జీనా డయోడ్ ఉంది మనకి. రెక్టిఫికేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇంత VSIQs చూడండి. అండ్ దిస్ ఇస్ అ లాస్ట్ లెసన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ VSIQ అడుగుతారు. సో అంతే ఫిజిక్స్. సో ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్ అండ్కి కూడా షేర్ చేయొచ్చు. సో హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకు కూడా. సో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ భువన్ సైనింగ్ అవుట్. ఆల్ ద బెస్ట్.